హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా. సో ఈరోజు ఈనాడు సాక్షి, వార్త, ఆంధ్రజ్యోతి మరియు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్స్ మెయిన్ ఎడిషన్స్ లో ఏమేమి వార్తలు ప్రచురించారో ఒక లుక్ వేసేద్దామా. సో మనం ఈనాడు న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే ఈనాడు మెయిన్ ఎడిషన్ లో ఈ వార్తలను అయితే ప్రచురించారు. సో ఇక్కడ ఏమేమి రాశారో నేను ఒకసారి అయితే మీకు చదివి వినిపిస్తాను. సో ఉక్కు సంపల్కానికి దైవ బలం తోడు కావాలి, అంటే మనకి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఒక 1300 రోజులకి చేరిన ప్రత్యేక పూజలు అని చెప్పేసి అయితే చెప్పారు. దానికి సంబంధించిన న్యూస్ని అయితే ఇలా హైలైట్ చేశారు. అలాగే పోలీసులు ఉద్యోగాలు ఎక్కడ, 4 ఏళ్లలో 1 పోస్టు భర్తీ చేయని జగన్. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఎందుకు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు అన్నది. దీనికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం కొన్ని కేసులు అయితే వేసింది ప్రభుత్వం మీద. ఇదనే కాదు, ఇంకా చాలా వాటి మీద అయితే కేసులు వేసింది. ఏ పనిని కూడా ముందరకైతే జరగనివ్వట్లేదు. సో మరి దాని గురించి కూడా రాస్తే చాలా బాగుంటుంది. యాక్చువల్గా నాట్లేసి కూలీతో బోర్ చేసి హర్యానాలోని సోనీపత్ జిల్లా మదీనా గ్రామంలో శనివారం రైతులతో కలిసి వరి నాట్లు వేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అని అయితే చెప్పారు. కంప్లీట్గా ప్రజా జీవితంలోకి అయితే వచ్చారు ఆయన. దాని గురించి కూడా మనం ఇక్కడ హైలైట్ చేశారు. అన్నదాతకు సర్కారు అండ, కరువు లేకపోయినా ఆదుకుంటున్నాం, 4 ఏళ్లలో పంట బీమా కింద 7,802 కోట్లు ఇచ్చాం, 2022 ఖరీఫ్ పంటకు బీమా పరిహారం పంపిణీలో సీఎం జగన్ అని అయితే దానిని కూడా హైలైట్ చేశారు నిన్న జరిగిన సభ గురించి. సో ఇక మనం కిందకు వస్తే సిపిఎస్ రద్దు, ఓపీఎస్ ఇవ్వాల్సిందే, జిపిఎస్కు అంగీకరించబోం, కలెక్టరేట్ల వద్ద ఉద్యోగుల ధర్నా. ఇది వచ్చేసి జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది ఎంప్లాయీస్ అయితే ఇలాగా చేస్తున్నారని అయితే తెలిసింది. సో ఇదైతే అందరికీ సంబంధించింది అయితే కాదు. సో కేసీఆర్ది అత్యంత అవినీతి ప్రభుత్వం, వారి అక్రమాలు ఢిల్లీకి విస్తరించాయి, 2 పార్టీలు 2 రాష్ట్రాల మధ్య అవినీతి ఒప్పందం, బారాసా కాంగ్రెస్ అడ్రస్లు గల్లంతు చేస్తాం, తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఖాయం, దేశ ఔన్నత్యాన్ని పెంచుతున్న తెలుగు ప్రజలు, హనుమకొండ సభలో ప్రధాన నరేంద్ర మోడీ అని అయితే దానిని కూడా హైలైట్ చేశారు. నిన్న వరంగల్ సభలో నరేంద్ర మోడీ గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా ఇక్కడ హైలైట్ అయితే చేస్తున్నారన్నమాట. గణంగ థానా మహాసభల ప్రారంభం, పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్వి రమణ అని కూడా చెప్పారు. యువత ఉన్నత శిఖరాన్ని అందుకోవాలని భారత బయోటిక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ వెల్లడించారని అయితే దాని గురించి అయితే చెప్పారు. బాంబులు పేల్చి కత్తులు దూసి రక్తసిక్తమైన గ్రామీణ పశ్చిమ బెంగాల్, పంచాయతీ ఎన్నికల్లో 14 మంది మృతి, బ్యాలెట్ బాక్సులకు నిప్పు పెట్టి నీళ్లు పోసిన దుండగులు. నిన్న జరిగిన ఎలక్షన్స్లో అయితే తీవ్రమైన ఇదైతే జరిగింది అంట పశ్చిమ బెంగాల్లో. దాన్ని కూడా హైలైట్ చేశాం. ఎడాపెడా అప్పులు పైగా ఓడి, సొంత పన్నుల రాబడితో సమానంగా రుణాలు ఏమాత్రం తగ్గని రాష్ట్ర ప్రభుత్వ రుణాల తీవ్రత, ఒడితో కలిపి వారంలోనే 6,273 కోట్ల వినియోగం అని అయితే చెప్పారు. సో దానికి సంబంధించిన న్యూస్ని కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ప్రచురించిన కథనాలు. సో ఇక మనం సాక్షి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్లో అయితే వాళ్ళు వార్తలు ఇవి అయితే ప్రచురించారు. సో నేను ఒకసారి వాటిని మీకు చదివి వినిపిస్తాను. సో ఇది రైతు ప్రభుత్వం, ఏ ఒక్క అన్నదాతకు నష్టం కష్టం కలగకుండా చూసుకుంటాం, డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంట బీమా పరిహారాల విధులలో సీఎం జగన్ అని అయితే హైలైట్ చేశారు. సో దాని తర్వాత వాన్ పిక్స్ ఆస్తులు అటాచ్మెంట్ చెల్లదు, వెంటనే 11,804 ఎకరాలు రిలీజ్ చేయండి అని అయితే చెప్పారు. ఇది ఏపీ ప్రభుత్వానికి అయితే ఒక మంచి న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇది ఇక మనం చూసుకుంటే వైఎస్ఆర్కు స్మృతాంజలి, ఇడుపులపాయలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనను, అనుబంధాన్ని గుర్తు చేసుకుని పూలమాలల సమర్పణ, కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివ్వాలి అని అయితే హైలైట్ చేశారు. రైతు రాజ్యమా లేక తోడేళ్ల పాలన, ఎలాంటి ప్రభుత్వం కావాలో మీరే ఆలోచించండి, నేను వాళ్లకు అబద్ధాలు చెప్పలేను, మోసం చేయలేను, ఈ ప్రభుత్వంలో మీకు మంచి జరిగి ఉంటే తోడుగా నిలబడండి, ప్రజలను కోరిన సీఎం వైఎస్ జగన్ అని అయితే హైలైట్ చేశారు. అత్యంత అవినీతి సర్కార్, బీఆర్ఎస్ ప్రభుత్వం
అక్రమాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి. 9 ఏళ్లలో తెలంగాణ ప్రజలు ముంచేశారు. వరంగల్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ అని కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ అయితే. సో ఇక మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో ఈ వార్తలను అయితే ప్రచురించారు. సో నేను ఒకసారి ఆ వార్తలను అయితే మీకు చదివి వినిపిస్తాను. సో సైబర్ అసురులు బరి తెగిస్తున్న వైసీపీ సోషల్ మీడియా. సో ఆంధ్రజ్యోతి మరి ఏ ఉద్దేశంతో ఈ న్యూస్ని ప్రచురించారో నాకైతే తెలియదు, కానీ టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా అయితే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్నా 200% ముందరుందని అయితే చెప్పుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఎట్లాంటి రాతలు ఎట్లాంటి పిచ్చి పిచ్చి కథనాలు సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది అదంతా వదిలేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గురించి మాత్రమే రాశారు. ఇక్కడే జర్నలిస్ట్ విలువలు ఏంటో అన్నది వీళ్ళ మనకు అర్థమవుతుంది. సో ఇది అంతా కూడా కంప్లీట్ ఫేక్ న్యూస్. అయితే ఏ పార్టీది అయితే తప్పు లేకుండా అయితేదో అన్ని పార్టీల్లోనూ తప్పులు ఉన్నాయి. కాకపోతే మనం ఏదన్నా కథనం రాసినప్పుడు దానికంటూ ఒక వాల్యూ అన్నది ఉంటుంది. ఆ వాల్యూ అన్నది పోగొడుతున్నారని అయితే దీని ఈ కథనాలను చూస్తూ ఉంటే అర్థమవుతుంది. సో ఇంకా అబద్ధాల అబ్బాయి నిజం చెబితే ఒట్టు. అప్పులపై అబద్ధాలు మే నెలలో తెచ్చింది 8,000 కోట్లు, చూపించింది 1,744 కోట్లు, మిగిలిన 6,000 కోట్లు ఏమైనట్టు. కాకు కనబడదా, ఆర్బీఐ పట్టించుకోదా అని అయితే హైలైట్ చేశారు. దానికి సంబంధించినది కూడా పంచాయతీ నిధుల్లో కోత, కేంద్రం ఇచ్చిన 689 కోట్లు, మిగిలింది 336 కోట్లే. విద్యుత్ ఛార్జీలకు 252 కోట్లు, ఎల్ఈడి వీధి లైట్లకు 100 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, సర్కారు తీరుపై సర్పంచుల ఆగ్రహం అనేది చెప్పారు. సో బీజేపీ డబుల్ గేమ్ అని చెప్పేసి మన ఏబిఎన్ ఆర్కే గారు కొన్ని కథనాలు అయితే ప్రచురించారు. ఆయన ఎప్పుడూ అట్లాంటివి చేస్తూ ఉంటారు కదా కథనాలు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఇక మనకి తండ్రికి వేరుగా నివాళి. ఉదయం షర్మిల, సాయంత్రం జగన్, ఇరువురి వెంట ఉన్న తల్లి విజయలక్ష్మి, ముభావంగా ఉంటున్న అన్న చెల్లెళ్ళు అయినా వైఎస్ జయంతి వర్ధంతి ఇడుపులపాయలో కలిసి ప్రార్థనలు. ఈసారి వేరువేరుగా వచ్చిన నివాళులు. సో ఇదైతే కొంచెం బాధాకరమైన విషయమే. ఎప్పుడు అయితే ఫ్యామిలీ అంతా కలిపి వస్తారు, ఇదే ఫస్ట్ టైం అట్లా కలిపి రాకుండా వచ్చింది. సో రైతుల కోసం 16 పథకాలు తెచ్చాం, పంట బీమాకు 7,800 కోట్లు ఇచ్చాం, 5 ఏళ్లలో బాబు ఇచ్చింది 3,411 కోట్లు. నాపై విపక్షాలు విమర్శలు నమ్మొద్దు, కళ్యాణదుర్గంపై రైతు దినోత్సవంలో జగన్ అని అయితే చెప్పారు. పైసలు ఇస్తేనే పని, ఓ మంత్రి పేజీలో నిలువు దోపిడీ, ఫేజీలోని ఒక అధికారి సెటిల్మెంట్, లంచం ఇవ్వకుంటే ఉన్నత అధికారులు అధికార పార్టీ నేతలు చెప్పినా నో, యూనిఫామ్ సిబ్బంది గొగ్గోడు, మంత్రికి చెప్పినా స్పందించిన వయం, ఏసీబీకి బాధితుల ఫిర్యాదు అని అయితే మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ కాకీలే ఖైదీలు అవుతున్నారు, ఘోరమైన నేరాలు చేసి జైలుకు సిఐ ఏఎస్ఐలు, గుంటూరులో ఒక యువతను రేప్ చేసిన ఎన్ఐ, కృష్ణాలో ఒక వ్యక్తి హత్య చేయించి సిఐ, అధికార పార్టీ నేతల కోసం యథేచ్ఛగా నేరాలు, ఏపీ పోలీస్ శాఖ పొరుగు తీస్తున్నారంటూ తీస్తున్న వైనం అని అయితే చెప్పారు. సో వాన్ పిక్స్ భూములు అయితే విడుదలైతే చేశారు. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ అటాచ్ చేసిన 11,000 ఎకరాలు ఎస్ఐడ్ భూములపై టీ హైకోర్టు తీర్పు ఇచ్చిందని అయితే చెప్పారు. ఓపీఎస్ కావాలి, అమలు చేసేంత వరకు ఉద్యమం ఆగదు, ఎన్నికల్లో ప్రతిఘటనకు తప్పదు, సిపిఎస్ జిపిఎస్ వద్దు, రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద సిపిఎస్ ఉద్యోగుల ధర్నా, సీఎం ప్రాపకం కోసం నేతలు ప్లాకులు ఆడుతున్నారని ధ్వజం, 15 రోజుల్లో మరో జేఏసీ. ఇదైతే న్యూస్ మరి చెప్పాలి, మరి అది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అన్నది. పవన విద్యుత్ యూనిట్ 2.64 రూపాయలు ఉత్పత్తి సంస్థకు ఈఆర్సి ఆదేశం అని అయితే చెప్పారు. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనాలు. ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రభ మెయిన్ ఎడిషన్లో అయితే ఇలా ఉన్నాయి న్యూస్లన్నీ కూడా. సో నేను వీటన్నింటిని ఒకసారి నేనైతే మీకు చదివి అయితే వినిపిస్తాను. భీమా సొమ్ము మాగణతే, దేశంలో ఇంకెక్కడా లేదు అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే పథకంలో ప్రజలకు అయితే ఇచ్చారో, ఎవరికి వ్యవసాయ వాళ్ళకి ఇచ్చారో దానికి సంబంధించిన న్యూస్ని అయితే హైలైట్ చేశారు. కళ్యాణదుర్గ సభ సక్సెస్ అని అయితే దాన్ని కూడా హైలైట్ చేశారు.
ఇక మనకు ఆధారాలు లేకపోతే 3 నెలల్లోనే నెంబర్ పథకాలకు ఆధార్ తప్పనిసరి ప్రభుత్వ కీలక నిర్ణయం అని చెప్పారు. మాది అభివృద్ధి, వారిది అవినీతి. అవినీతి కోసం భరాసా ఆపులు కలిసి పనిచేస్తున్నాయి. అలాగే కేసీఆర్ అత్యంత అవినీతి ప్రభుత్వం, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి మేము అందరికీ కోసం పనిచేస్తున్నాం. తెలంగాణ వచ్చేది బీజేపీ ప్రభుత్వం వల్లే. వరంగల్ విజయ్ సంకల్ప సభలో ప్రధాని మోడీ అని అయితే హైలైట్ చేశారు. దానికి సంబంధించింది వైఎస్ఆర్ బాటలోనే జగన్ పాలన, జగన్ పాలతో దేశంలో అగ్రగామిగా వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో సజ్జల రామకృష్ణారెడ్డి అని అయితే హైలైట్ చేశారు. ఇక పశ్చిమ బెంగాల్కి సంబంధించి పోలింగ్ హింసలు, మొత్తం 14 మంది బలయ్యారంటూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు, ఫలక్నామాలైదు ప్రమాదంపై క్లోజ్ టీమ్ ప్రాథమిక అంచనా అని అయితే దాన్ని కూడా హైలైట్ చేశారు. సీమలో సీట్ల అలజరి, పార్టీలో మార్పుల కలకలం, మార్పుల మధ్య వారసుల ఆరంగేయటం, వైపాకాలో 15 నుంచి 20 చోట్ల మార్పులు, తెలుగుదేశంలో 25 నుంచి 30 మార్చక తప్పని పరిస్థితిని అయితే హైలైట్ చేశారు. సో రైతులతో కలిసి రాహుల్ వరి నాట్లని, దానిని కూడా హైలైట్ చేశారు. ప్రీమియం చెల్లించిన వాటి నుంచే ప్రమాద బీమా అమలు అంటూ హైకోర్టు చేసిన జడ్జిమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేస్తారు. ఇది ఈరోజు ఆంధ్రప్రభకు సంబంధించిన న్యూస్ సెక్షన్. ఇక మనం వార్త న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్లో ఇవైతే ప్రచురించారు. నేను ఒకసారి ఇది మీకు చదివి వినిపిస్తాను. కేసీఆర్పై నిఘా గురి, 9 ఏళ్ళ నియంత పాలనను మురుగుతున్న తెలంగాణ. బీఆర్ఎస్, కాంగ్రెస్ జూటా పార్టీలు, దళితులకు 3 ఎకరాల భూమి ఏది, రైతులకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్ని పుళ్ళక్కి. వరంగల్ విజయోత్సవ సంకల్ప సభలో ప్రధాని మోడీ అని అయితే దానిని హైలైట్ చేశారు. ఇక వచ్చేది కురుక్షేత్ర యుద్ధమే, ప్రజలంతా సైనికులు కావాలి, ప్రపంచానికి ఆదర్శంగా ఆర్బీకేల రూపకల్పన, రైతు సంక్షేమమే సర్కార్ లక్ష్యం, వైఎస్ఆర్ రైతు దినోత్సవ సభలో సీఎం జగన్ అని అయితే చెప్పారు. సో ఇక మనం కొంచెం కిందకు వెళితే సంక్షేమానికి ప్రతిరూపం వైఎస్, సీఎం జగన్లో ప్రజలు వైఎస్ను చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ 74వ జయంతి వేడుకలు, డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించిన కార్యకర్తలు అని అయితే చెప్పారు. ఇక రోజుకో ఘోరం, ప్రతి చోట ప్రభుత్వ టెర్రరిజం, ప్రజలకు గుణపాఠం చెప్పడం ఖాయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్నారంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. ట్రాక్టర్తో దుక్కి దున్ని నాట్లు వేసిన రాహుల్ అని అయితే దానిని కూడా ఇన్ఫర్మేషన్ని ఇక్కడ వీళ్ళు హైలైట్ అయితే చేశారు. సో ఇక మనము ఇంకొంచెం కిందకి వెళ్తే 10 నుంచి ఫీవర్ సర్వే, ఏపీ ప్రభుత్వం ఏదైతే ఫీవర్ సర్వే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. జేసీ, కేతిరెడ్డి మధ్య సవాళ్ల పర్వం, తాడిపత్రిలో వేడికిన వాతావరణం, జేసీ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యేలు, స్వామివీరరాజు సహా 10 మందిలో బీజేపీ జాతీయ కార్యవర్గం అని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. వచ్చో ఎన్నికల్లో వారాహియాత్ర ప్రభావం అధికం, జనసేన అధినేత పవన్ నేటి నుంచి మలివిడత యాత్ర అని అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. ఈరోజు ఏలూరులో సభ అయితే ఉంది. ఈ కథనాలన్నీ కూడా మనకి వార్త న్యూస్ పేపర్ అయితే. సో ఇక మనం మీ ప్రభు కామన్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని పేపర్స్ లో కూడా 2 న్యూస్లను అయితే బాగా హైలైట్ అయితే చేశారు. ఒకటి, నిన్న మోదీ గారు వరంగల్ సభకు అయితే వచ్చారు కదా, ఆయన చేసిన వ్యాఖ్యల గురించి అయితే ఇక్కడ బాగా హైలైట్ చేశారు అన్ని న్యూస్ పేపర్స్ లోను. అలానే నిన్న జగన్మోహన్ రెడ్డి రైతులకి కొన్ని డబ్బులు అయితే వేశారు కదా, సో రైతు దినోత్సవం, వైఎస్ఆర్ రైతు దినోత్సవం సందర్భంగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఆల్మోస్ట్ అన్ని పేపర్స్ అయితే హైలైట్ చేశాయి. ఇది ఈరోజు కామన్ పాయింట్. సో ఇక్కడ నుంచి మేము మన మీ ప్రభు మీడియా ఛానల్ ద్వారా ఆన్ డైలీ బేసిస్ మార్నింగ్ 6 AM వీడియో అయితే చేస్తూ ఉంటాం. ఇట్లాగా అన్ని న్యూస్ పేపర్స్కి సంబంధించింది. సో మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.